ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? కాబట్టి మీకు ఆయన మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎంత చక్కని వాక్యం! మత్తయి సువార్త 6:26-33. ఇక్కడ ఈ పక్షిని చూడండి, బొప్పాస్కాయ ఎలా తింటుందో. అది ఏమన్నా మొక్క పెట్టిందా? ఆ చెట్టుని పెంచిందా? కానీ ఫలాలను మాత్రం అనుభవించగలుగుతుంది. సో చెట్టు ఓనరు మరొకరు, కానీ పక్షిని ఆపలేం. ఎందుకంటే పక్షికి దేవుడు ఏర్పాటు చేసిన ఆహారం అది. కనుక మత్తయి సువార్త 6:26 ప్రకారం ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు, అయినను నీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? ఇక్కడ ఈ పక్షిని దేవుడే పోషిస్తున్నాడు. తనకు ఆహారం ఏర్పాటు చేసింది దేవుడే. అది ఎలా తింటుందో చూడండి. 33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. సో మనుషులకి ఏమేమి కావాలో కూడా దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం చేయవలసిన పని ఏంటి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, ఆఖరిని కాదు మొదట వెతుకుడే. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతికితే, టాప్ ప్రయారిటీలో వెతికితే, అప్పుడు అవన్నీ మనకి ఏమేమి కావాలో, మన హృదయాన్ని ఎరిగిన దేవుడు కనుక మన హృదయంలో ఉన్న వాంఛలన్నిటిని దేవుడు ఆయన చిత్తానుసారంగా తీరుస్తాను అంటున్నాడు. సో మత్తయి సువార్త 6:26-33 మీరు చదివితే నేను చెప్పినవన్నీ అర్థమవుతాయి. కనుక ఈ పక్షి ఎలాగైతే పోషింపబడుతుందో అలానే దేవుడు కూడా మనుషులను పోషిస్తాడని మనం వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్స్ రాయండి, మంచి చక్కని కామెంట్స్. అలాగే మా ఛానల్ రాజబాబు మోసుగంటి ఛానల్లో మీ యొక్క సబ్స్క్రిప్షన్ బటన్ మీద మీరు ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మా ఛానల్ని కోరుచున్నాం. థ్యాంక్ యూ. ప్రే ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. I hope you have enjoyed this video. Please subscribe our channel, Rajababu Mosugandi.